నమస్తే, ఎస్వీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు జగదీష్. పెందుర్తి నియోజకవర్గం బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థి పంచకర రమేష్ బాబు కునగానిపాలెంలో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ సమయంలో ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలో ఓటర్లకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. పెద్దలు సంఘ అధ్యక్షులు అప్పారావు గారికి, రాజారావు గారికి, వంశీ బీజేపీ నాయకులు వంశీ గారికి, మా వార్డ్ అధ్యక్షులు పార్వతి గారికి, బీజేపీ నాయకులు పద్మ గారికి, ఇన్ఛార్జ్ ఇక్కడ మరి వేదిక ముందు ఉన్నటువంటి పద్మశాలి కుటుంబ అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. చాలా ఆనందంగా ఉంది. పద్మశాలి కుటుంబాలన్నీ కూడా తెలుగుదేశంతోనూ మాతోనూ ఉన్నందుకు మీకు చాలా గుణపడి ఉంటా. అయితే మీ పెద్దలు చాలా విషయాలు ఇక్కడ చెప్పారు, అవన్నీ కూడా చేస్తాం. ఎందుకంటే అది చేయాలంటే ముందు మనం అధికారంలోకి రావాలి. మేము అధికారంలోకి రావడం జరిగితే మీరందరూ ఆశీర్వదించి మాకు ఓట్లు వేస్తే తప్పకుండా మీరు అడిగినవన్నీ చేసే బాధ్యత నాది అని నేను మీకు మాటిస్తా ఉన్నా. ఏ ఒక్కటి వదిలే ప్రసక్తి లేదు. మీరు అడిగిన ఏదైతే ఇందాక సీనియర్ గారు చెప్పారు, జాగ్రత్త చూసుకోమని, ఎక్కడన్నా మంచి జాగ్రత్త చూసుకోండి. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే అది కూడా చేస్తాం. ఇంకా మీకున్న వల్లశ్రీ పండ్ల మీద మా కళ్యాణ మండపం మధ్యలో ఆగిపోయిన దాన్ని కూడా నేను పూర్తి చేయిస్తాను. ఏదైతే మీకు కుల కార్పొరేషన్ ద్వారా కానీ ఇతరత్ర ఏదైనా మీ ఎదుగుదలకి చైతన్యం అడిగినట్టుగా నా సంపూర్ణ మద్దతు ఇస్తాను. మీరందరూ ఆర్థికంగా కూడా బలపడేట్టుగా నేను కోరుకుంటానని కూడా మీకు మాటిస్తా ఉన్నాను. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు మనుషులకి ఎవరు వర్గానికి వాళ్ళు చేసుకుంటారు. కానీ మీరు పెద్ద ఎత్తున 98% మాతో ఉన్నారంటే మిమ్మల్ని గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం మాకుంది. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని మీ అందరికీ కూడా మంచి చేస్తానని మాటిస్తూ అనేక స్కీముల ద్వారా మనం ముందుకొస్తున్నామమ్మా. ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి మా అక్క చెల్లెమ్మలు. ఎందుకంటే ఆర్సీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం చేస్తా ఉన్నాం. అలాగే 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మహిళలందరికీ మీ అకౌంట్ లో నెలకి జీతం లాగా ఫస్ట్ తారీఖుని 1500 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తా ఉన్నాం. మీ బీసీ సోదరులందరికీ, సోదరులందరికీ కూడా 60 సంవత్సరాల పెన్షన్ ని 50 సంవత్సరాలకే 10 సంవత్సరాలు తగ్గించా, కాస్త వయసులో ఉన్నప్పుడే ప్రభుత్వం పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. 3000 పెన్షన్ ని 4000 చేశాం. అలాగే వికలాంగులకు 6000 చేశాం. ఈ 4000 మన జగన్మోహన్ రెడ్డి లాగా 250 ఇన్స్టాల్మెంట్ కాదు. మీకు ఒకేసారి జూన్ నెలలో 4000 ఇస్తాం. ఈ మార్చి ఏప్రిల్ మే నెల 3000 కలిపి ఫస్ట్ నెల 7000 ఇస్తాం. అక్కడి నుంచి నెలకు 4000 ఇస్తామని కూడా మీకు మాటిస్తా ఉన్నాం. మీ బిడ్డలు చదివిస్తే అమ్మ ఒడి కింద జగన్మోహన్ రెడ్డి ఒక బిడ్డకే డబ్బులు వేస్తా ఉన్నాడు. మేమైతే ఎంత మంది చదువుకుంటే ఇంట్లో అన్ని 15000 మీకు ఇస్తా, అది మా మేనిఫెస్టో అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఎన్నో నిత్యావసర వస్తువులు ధరలు పెంచి మన నటిని చేశాడు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ నియంత్రిస్తాం. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు అన్ని తగ్గిస్తాం. సంవత్సరానికి 3 సిలిండర్లు మా అక్క చెల్లెమ్మలకు ఫ్రీగా ఇస్తున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి దాని మంచి స్కీములతో మేము వస్తున్నాం. జనసేన తరపు నేను పోటీ చేస్తా ఉన్నాను. తెలుగుదేశం బీజేపీ బలపరిచిన అభ్యర్థిని, నా గుర్తు గాజు గాజు గుర్తు. అలాగే మన ఎంపీ గారు సీఎం రమేష్ గారు చాలా పొరుగుబడిన వ్యక్తి. ఆయన ఎంపీగా అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు. ఆయన గుర్తు కమల పువ్వు గుర్తు. ఆయన ఢిల్లీలో ఎంత పలుకుబడి అంటే మనకి ఏ పనైనా కూడా నిమిషాల్లో చేసే సత్తా తమ్ముల నాయకుడు మన ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారు. ఆ ఇద్దరిని దీని నుంచి ఆశీర్వదిస్తే
మంచి కార్యక్రమాలు చేసి మీ మన్నలు పొందే విధంగా, మీ కులాన్ని గౌరవించే విధంగా, మీ కులం తలెత్తుకునే విధంగా మేము చేస్తామని మీకు మాటిస్తూ అన్ని వర్గాల వారికి గౌరవిస్తాం. మీకు ఏ విధంగా ప్రభుత్వం నుంచి మీకు సహాయం కావాలి అని చెప్పి మీరు ఆలోచన చేసుకుని నా దగ్గరకు వస్తారు, నేను కానీ మీ కార్పొరేటర్ గారు కూర్చొని మాట్లాడి మీకు అన్ని విధాల న్యాయం చేస్తారని చెప్పి మాటిస్తూ మీ దగ్గర సభ తీసుకుంటా ఉన్నాను. జై హింద్.